క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్కసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మన జీవితంలో మనకు తెలియకుండా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండా చేసే ప్రతి ఆలోచన మనలను తప్పుదారిని నడిపిస్తుంది. కొంతమంది తప్పుదారిలో నడవడానికి తెలిసే ఆలోచనలు చేస్తారు. మనకు తెలియకుండా చేసే కొన్ని ఆలోచనలు, కొన్ని పనులు వలన మన జీవితాలను మనము తప్పుద్రోవలో నడిపించుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు దేవుని వాక్యమే మనల్ని ఎలా బలపరుస్తుందో, దేవుని వాక్యము మనలను ఎలా స్థిరపరుస్తుందో, మనలను దేవుని వైపుకు చూచేలా ఎలా మనలను దేవుని వాక్యం ఆకర్షిస్తుందో ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. చదవబడిన వాక్య పఠనము, ముందుగా చదవబడిన వాక్య పఠనము ఆది కాండము 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. దేవుని బిడ్డలారా, ఆది కాండము 15వ అధ్యాయము 12వ వచనం నుండి, ప్రొద్దు గ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా. చాలండి, చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనం చూడగలిగితే సాయంకాలం అయిందంటే చీకటి వేలవుతుంది. ప్రొద్దు గ్రుంకడం అంటే సాయంకాలం దాటి చీకటి పడే సమయం. అబ్రాహమునకు గాఢ నిద్ర పట్టిందట. అప్పటికింకా అబ్రహాముగా మార్చబడలేదు, అబ్రాము అని మాత్రం రాయబడింది. గాఢ నిద్ర పట్టిందట. నిజానికి మనము ఇప్పటి కాలంలో 10 అయినా పడుకోవడం లేదు రాత్రి, 12 అయినా పడుకోవడం లేదు, 1 గంట అయినా పడుకోవడం లేదు కదా ప్రస్తుత రోజుల్లో. మన పూర్వీకులు ఎప్పుడు పడుకునేవారు? ఇక ముందుకెళ్ళిపోతే ఇస్రాయిలీలు 6 గంటలకే వారికి ఒక రోజు మొదలైపోయేది. నెక్స్ట్ డే సాయంకాలం 6 గంటలకే నెక్స్ట్ డే ఇస్రాయిలీలకి వారికి ఉన్న కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకే సూర్యుడు అస్తమయమే నెక్స్ట్ డేకి వెళ్ళిపోయేవారు. నెక్స్ట్ డే వారికి మనకు అర్ధరాత్రి 12, ఇప్పుడున్న మరి గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా, మనకున్న ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా 12 గంటలకు రోజు మారుతుంది, కానీ ఇస్రాయిలీలకు 6 గంటలకే రోజు మారిపోయేది. ఆ సాయంకాల సమయము దాటిన తర్వాత వాళ్ళు నిద్రపోయేవారు. అయితే నిద్ర, గాఢ నిద్ర, ఈ రెండింటికి తేడా ఏంటి? నిద్రపోవడం ఓకే, గాఢ నిద్ర అంటే అసలు తెలియని పరిస్థితి, తెలియని పరిస్థితి, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఉదాహరణకి దేవుడు ఆదామును మట్టి నుండి నిర్మించిన తర్వాత అతనికి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకు నుండి ఎవరిని చేశాడు? హవ్వను చేశాడు కదా. ఈ ప్రక్కటెముకు తీయడానికి ఆదాముకు దేవుడు కలుగజేసిన నిద్ర గాఢ నిద్ర. ఒక విధంగా చెప్పాలంటే మత్తుగా పడి ఉండడం. ఇప్పుడు చూసారు మత్తు ఇంజక్షన్ ఇస్తారు చూడండి ఆపరేషన్ చేసే ముందు. అలాంటి నిద్రలోకి తెలియదిక, మనకేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే దేవుడు ఆదాముకు ఆపరేషన్ చేసి ఎముకను తీసి ఆ ఎముకను మళ్ళా మాంసముతో పూడ్చి మళ్ళా కుట్లేసేసి ఆపరేషన్ ముగించేశాడు. ఆదాముకు తెలుసా? తెలీదు. గాఢ నిద్ర అంటే మనకు అర్థమవలసింది ఏంటంటే, ఇక తెలియని పరిస్థితిలోనికి అబ్రాము వెళ్ళిపోయాడట. ఆ తర్వాత భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మిందట. దేవుని బిడ్డలారా, సాయంకాలం అయింది, పొద్దు గ్రుంకింది, చీకటి అయింది. అయితే అబ్రాము గాఢ నిద్ర కలగగా, అతనికి గాఢ నిద్ర కలగగా భయంకరమైన కటిక చీకటి ఎవరిని కమ్మిందట?
లోకానికి అమ్మిందా అబ్రాహ్మునికి అమ్మిందా? మళ్ళా చదువుదాం, ఒక్కసారి మళ్ళీ చూద్దాం అందరం ఒకసారి. ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు అబ్రాహ్మునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి లోకములకు అమ్మిందా అతనిని కమ్మిందా? అబ్రాహ్మును కమ్మింది. ఏంటి దీని అర్థం? ఆయనకు గాఢ నిద్ర పట్టడం ఏంటి? ఏ ప్రతిరోజు పడుకోవడం లేదా అబ్రాహ్ము? ప్రతిరోజు పడుకుంటున్నాడు. కానీ ఆ రోజు ప్రొద్దుగుంకగానే పట్టేసింది గాఢ నిద్ర. ఇక తెలియ ఏం జరుగుతుందో తెలియదు అతనికి. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? భయంకరమైన చీకటి కాదు, కటిక చీకటి అబ్రాహ్మునికి అమ్మేసిందట. ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకుందాం? ఈ వచనం అబ్రాహాము ఎడల ఇలా అబ్రాహాము గారి ద్వారా అబ్రాహాము గారి ఎడల ఇలా జరగడం వెనుక మనం ఇది చదువుకుంటే ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఏం నేర్పబోతున్నాడు దేవుడు మనకు, ఎలా ఈ వచనాన్ని అర్థం చేసుకుని మన జీవితాలకు అన్వయించుకోవాలి ఆలోచిద్దాం. గాఢ నిద్ర అనే దాని గురించి ఒకటి రెండు వచనాలు చూద్దాం. దేవుని బిడ్డలారా, విలువైన లోతైన సంగతి, మన జీవితాలకు అవసరమైన సంగతి ఇందులో దాగి ఉంది. అది ఇప్పుడు చూద్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయం, యోబు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. దేవుని బిడ్డలారా, 12వ వచనం యోబు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుష్యులకు వచ్చు సమయమున. నెక్స్ట్ వచ్చిన 13వ వచనం, గాఢ నిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగేను, భయమును 14వ వచనం భయమును వణుకును నాకు కలిగేను. అబ్రహాము గారికేనా లేక ఇక్కడేమంటున్నాడు, గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున. ఈ గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయం ఏంటంటే తెల్లవారుజాము అండి. అయితే ఈ తెల్లవారుజాము వచ్చే నిద్రను గాఢ నిద్ర అంటూ ఆ సమయంలోనట 12వ వచనం మరలా చదువుదాం, నాకొక మాట రహస్యముగా తెలపబడింది. రహస్యముగా తెలపబడింది, అది ఆయనకు కూడా తెలియదు. అదేంటో ఏదో రహస్యం, చెవిలో ఎవరు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడింది, కానీ అది ఏంటో నాకు తెలియదు. కానీ భయం వణుకు నాకు పుట్టాయి అంటున్నాడు. ఇది గాఢ నిద్ర మనుషులకు పట్టు సమయంలో వచ్చింది. ఇది రహస్యముగా నాకు ఒక మాట తెలపబడింది, ఎవరో చెవిలో గుసగుసలాడినట్టుగా వినబడింది. అది ఏంటో తెలియకపోయినా నాకు భయంకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది, భయము వణుకు నాకు వచ్చేసింది అంటున్నాడు యోబు గారు. అంటే గాఢ నిద్ర అనే ఆ సందర్భం లేదా ఆ గాఢ నిద్ర అనే ఆ పరిస్థితి మనకు తెలియని సమయము అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. గాఢ నిద్ర అంటే మనకు తెలియకుండానే, మనకు తెలియకుండానే అన్న మాట గుర్తుపెట్టుకోండి. మరొక మాట చూద్దామండి, కీర్తనల గ్రంథము వాక్య సదస్సు అన్నాను కదా, కాబట్టి మనము వాక్యము టు వాక్యం, దేవుని వాక్యమును బట్టే మనం ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. నా సొంత మాటలు నేను కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఆధారాలు అవసరం కదా. మీకు దేవుని వాక్యము పట్ల ఆసక్తి రేగాలి. దేవుని వాక్యములో, దేవుని గ్రంథములో ఇలాంటి విషయాలు ఉన్నాయి, ఇలా నేను చదవాలా బైబిల్ని అన్న ఆలోచన మీకు కలగాలి. కీర్తన గ్రంథము 76వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 76వ అధ్యాయం 6వ వచనం, యాకోబు దేవా నీ గద్దింపునకు రథ సారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. దేవుని గద్దింపునకట రథసారథులకును గుర్రములకు కూడా గాఢ నిద్ర కలిగిందట. నెక్స్ట్ 7వ వచనం,
నీవు నీవే దేవా, నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? 8వ వచనం, నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడి చేసేవి. అంటే ఆ గాఢ నిద్ర సమయము, ఆ గాఢ నిద్ర పరిస్థితి దేవుడు గద్దించే సమయం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది తెలపడానికే నేను ఈ 2వ వచనాన్ని చూపించాను. గాఢ నిద్ర అనే ఆ పరిస్థితి మనకు ఏర్పడిందంటే, అంటే మనకు ఏర్పడినట్టుగా మనకి ఇప్పటివరకు తెలియదు కదా, ఇంకా ముందు తెలుస్తుంది ఈ ముగింపులో మీకు అర్థమైపోద్ది. అబ్రామునకు గాఢ నిద్ర పట్టేసిందట. ఆ గాఢ నిద్ర పట్టినప్పుడు యోబు గారికి ఎవరో చెవిలో గుసగుసలాడినట్టుగా రహస్యముగా తెలపబడిందట ఏదో. ఆ మాటలకు భయము వణుకు పుట్టేసిందట. ఇక ఇక్కడ ఆ గాఢ నిద్ర దేవుడు గద్దించగా పట్టేది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు గద్దించగా గాఢ నిద్ర అంటే మనం పడుకున్నప్పుడు పట్టే నిద్ర గురించి కాదండి, అదేంటో చెబుతాను మీకు. అప్పుడు అంటున్నాడు, నీవే భయంకరుడు దేవా, నువ్వు ఇంత భయంకరుడువా, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు, నీ సన్నిధిని నిలవగలవాడెవడు, నీ సన్నిధిని నిలవగలవాడెవడు. నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడజేసేవి. దేవుని మాట వినబడుతుందట గాఢ నిద్రలో. మనకు తెలియని సమయంలో, అంటే గాఢ నిద్ర అంటే తెలియని పరిస్థితుల్లో దేవుడు కోప్పడుతున్నాడు. ఆయన కోప్పడగా వినబడుతున్న మాట కానీ, ఆయన తీర్చే తీర్పు కానీ, ఆయన గద్దింపు కానీ మనలో వణుకు పుడుతుందట. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది కదండి. అర్థం కాలేదంటే మళ్ళీ ఏం చెప్పను, మళ్ళీ చెప్పే సమయం లేదు. ఇక్కడ వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే యూట్యూబ్లో ఈ మెసేజ్ ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు మళ్ళీ చూడండి. ఇక్కడ పాటలు పాడారు చూసారు చెల్లమ్మలు వాళ్ళు, మళ్ళీ మీ వీడియో మీరు చూసుకోవచ్చు. ఇదంతా ఈ ప్రోగ్రామ్ అంతా ప్రారంభం నుంచి లైవ్ వస్తుంది కనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడొచ్చు, వినొచ్చు. అంటే గాఢ నిద్ర అనే దానికి ఒక చిన్న డెఫినేషను, ఆ దేవుడు అనుకున్న కోణాన్ని మీకు చెప్పాను. ఇక గాఢ నిద్ర పట్టగా భయంకరమైన కటిక చీకటి అబ్రామును కమ్మేసిందట. కటిక చీకటి, అది భయంకరమైన కటిక చీకటి. దీని గురించి కూడా ఒక మాట రెండు మాటలు చూద్దాం. ఏమండి, యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం నుంచి చూద్దాం దేవుని బిడ్డలారా. యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం నుండి, చెవియొక్కి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, గర్వపడకండి, మీరు గర్వపడ్డారు నాశనమే అంటున్నాడు. దాని అర్థం అది, గర్వపడకండి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, అంటే సాయంకాలం అయిన తర్వాత వచ్చే రాత్రి చీకటి కాదు ఇది. చీకటి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే రాత్రి అవుతుంది కాదు చీకటి పడిపోతుంది, ఇలా అనుకుంటున్నాం మనం. దేవుడు చీకటిని కలుగజేస్తాడు. ఈ చీకటి సూర్యుడు అస్తమయం అయిపోగానే వచ్చేసే చీకటి ఇది కదా. మన ప్రతిరోజు రాత్రి వచ్చే చీకటి, సూర్యుడు అస్తమించగా వచ్చే చీకటి, ఇది దేవుడు పెట్టిన క్రమమే. ఇది దేవుడు కలుగజేసిందే, సృష్టి ఆది నుండి ఉన్నదే. కానీ మానవ జీవితంలో దేవుడు చీకటి కలుగజేస్తాడు, అది కూడా మనం ఏంటో చూద్దాం. చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దానిని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను. మొదటి మాట ఏమన్నాడు, గర్వపడకండి అన్నాడు. రెండవది లాస్ట్లో, యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఎప్పుడు? దేవుడు నీ జీవితంలో చీకటి కలగజేయక మునిపే, చీకటి కొండలకు నీ కాళ్ళు వెళ్ళక మునిపే, తగలక మునిపే,
వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దానిని గాఢ అంధకారముగా చేయకమునిపే. దేవుని తెలుసుకోండి అంటున్నాడు. అంటే ఇక్కడ కటిక చీకటి అనేది ప్రతిరోజు వచ్చే చీకటి కాదు, దేవుడు కలిగజేసే చీకటి. దేవుడు కలిగజేసే చీకటి లేదా మనిషి, ఇది ఇప్పుడే చెప్పేస్తే బాగు, ఇది గుర్తుపెట్టుకోండి, గుర్తుంచుకోండి, మళ్ళా చెప్తాను. నెక్స్ట్ యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం చూద్దాం దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం, కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనుట లేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించుచు, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాము అంటున్నాడు భక్తుడు. ఎంత బాగుందండి, మళ్ళా చూద్దామండి, మళ్ళా చూద్దాం. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, మాకు న్యాయం జరగడం లేదు, నీతి మమ్మను కలుసుకొనడం లేదు, మాకు మంచి జరగడం లేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించుచున్న, చీకటే వస్తుంది కానీ ప్రకాశం కొరకు మేము ఎదురు చూస్తున్నాము కానీ మా నడతంత అంధకారములోనే ఉన్నది. భక్తుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇక్కడ చీకటి, అంధకారము, కటిక, చీకటి, ఈ సందర్భాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. మొదటిగా మనం ఏమిన్నాం, దేని గురించి విన్నాం చెప్పాలి. మొదటిగా గాఢ నిద్ర, మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. దేని గురించి విన్నాం, మళ్ళా గాఢ నిద్ర కోసం విన్నాం. రెండవది ఏం వింటున్నాం, కటిక చీకటి గురించి వింటున్నాం. తెలియని పరిస్థితి గాఢ నిద్ర, కటిక చీకటి. ఆ తెలియని పరిస్థితులలో మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన పరిస్థితి, రెండు గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెప్తున్నాను, తెలియని పరిస్థితి గాఢ నిద్ర, ఆ తెలియని పరిస్థితులలో మనము దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన స్థితి, ఈ రెండు మన జీవితంలో ఉన్నాయి. కనుక కోలుకోలేని బాధలు మనం అనుభవిస్తున్నాము అని ఈ సందేశం ముగిసేసరికి మీకు అర్థమవుద్ది. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరికి వద్దాం. ఎక్కడి నుంచి వెళ్ళాం మనం, ఎక్కడి నుంచి మాట్లాడుకుంటున్నాం, అబ్రహాం గారి దగ్గర నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు మరలా అక్కడికి వెళ్దాం. ఆదికాండ 15వ అధ్యాయము 12వ వచనం నుంచి మొదట చదువుకున్న సందర్భం అండి. ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనం నుండి, ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా. ఇప్పుడు 13వ వచనం చదవండి. నెక్స్ట్ ఏం జరగబోతుందో దేవుడు ఆ సందర్భంలో చెప్పేశాడు. ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది మనం ఆలోచించి ముగించుకుందాం. 13వ వచనం, ఆయన నీ సంతతి వారు, దేవుడు చెప్తున్నాడు, నీ సంతతి వారు, అబ్రహామా అబ్రహామా నీ సంతతి వారు, నీ కడుపున పుట్టబోవారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. నీ సంతతి వారు, ఏ దేశమైతే అబ్రాహ్మణకు దేవుడు వాగ్దానం చేశాడో ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశం, సస్యశ్యామలమైన దేశం, చుట్టూ ఎడారి ప్రాంతాలున్నా, కొండలున్నా, పర్వతాలున్నా ఆ దేశము మాత్రం పాలు తేనెలు ప్రవహించు దేశం. ఈ దేశము విడిచి పరదేశములో, పరాయి దేశములో ఏమైపోతారట, దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు, ఆ దేశం వారు 400 ఏండ్లు నీ సంతతి వారిని శ్రమల పాలు చేస్తారు. జాగ్రత్తగానండి, ఏమండి, అప్పటికి ఇంకా అబ్రహాం గారికి కొడుకు పుట్టలేదు, సంతానం లేదు. ఆ పైన అంటాడు, ఆ అధ్యాయం పైన ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 1 నుంచి 4 వచనాల్లో ఉంటుంది. దేవుడిని అడుగుతున్నాడు, దేవా ఎంత ఆస్తుంటే ఏంటి, నాకు బిడ్డలు లేరే, ఎలియాజరే నా ఆస్తికి కర్త అవుతాడు, ఇక నాకు వారసుడు అతడే అన్నప్పుడు, లేదు లేదు లేదు, ఒక్కసారి బయటికి రా, చూడు ఆకాశం వైపు,
నీ చేతనైతే లెక్క పెట్టి నక్షత్రాలు అంత విస్తారమగుతుంది నీ సంతానం అన్నాడు దేవుడు. అంటే అప్పటికి ఇంకా సంతానం లేదు. ఆ సందర్భం చెబుతూ చెబుతూ ఏమన్నాడంటే, ఇదిగో ఈ దేశమును నీకు ఇవ్వబోతున్నాను అన్నప్పుడు నాకేంటి ప్రభువా గుర్తు, మొత్తం చదివిస్తే బాగోదని చెప్పేస్తున్నాను. ఇంటికెళ్ళిన తర్వాత చదవండి ఆ 15వ అధ్యాయం అంతా చదవండి పైనుంచి. నాకు ఎలా ఏంటి గుర్తు, ఆనవాలేంటి ఈ దేశమును నాకు ఇస్తున్నారు అనడానికి ఆనవాలేంటి అన్నప్పుడు, ఇదిగో ఏ విధంగా నువ్వు అర్పణ అర్పించు దహన బలి అర్పించు అన్నట్టుగా కొన్ని విషయాలు చెబుతూ ఉంటాడు పైవచనాల్లో. అలా చెప్పేసిన తరువాత ప్రొద్దు గురుంకింది, గాఢ నిద్ర పట్టేసింది, కట్టిక చెమట చీకటికి అమ్మేసింది. ఎప్పుడో ఎప్పుడో ఇస్సాకు కడుపున యాకోబు, అంటే ఇస్రాయేలు, ఇస్రాయేలు కడుపున పుట్టిన వారు, వారు వెళ్ళే ఆ పరాయి దేశంలో బానిసలుగా బ్రతికే పరిస్థితిని దేవుడు అబ్రహాముకు చూపించేశాడు. అసలు ఆ గాఢ నిద్ర పట్టడానికి, అతన్ని కటిక చీకటి కమ్మడానికి తర్వాత తరం వారు, నా కొడుకు కాదు అంటే నా తర్వాత తరం తరం నా మూడవ తరం వారు, వారు దాసులుగా అయిపోవడం ఏంటి, అది అబ్రహాం గారికి ముందే తెలియబడడం ఏంటి, ఏం జరిగింది అబ్రహాం గారి జీవితంలో, ఏం జరుగుంటుంది? మీకు ఒక ఆన్సర్ ఇచ్చాను. మీకు గాఢ నిద్ర, మనకు తెలియని పరిస్థితి, ఆ తెలియని పరిస్థితులలో చీకటి కమ్మడం దేవునికి వ్యతిరేకంగా మనం చేసే కొన్ని తప్పిదాలు, దేవునికి వ్యతిరేకంగా నడిచే కొన్ని పరిస్థితులు మనలను జీవితాంతం బాధపరుస్తాయి దేవుని బిడ్డలారా. ఈ పాఠం, ఈ సందర్భం ప్రస్తుతం అనుభవిస్తున్న వారికి ఒక పాఠం, ఇది దీన్ని విని జాగ్రత్త పడబోయే వారికి అదృష్టం అనాలి, ధన్యత అని చెప్పాలి. ముగింపులోనికి వెళదాం. ఏం జరుగుంటుంది అబ్రహాం జీవితంలో, ఒక మాట యెషయా గ్రంథంలో చెప్పాడండి, అది చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ముందుగా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం దేవుని బిడ్డలారు. అక్కడ యాకోబు అంటున్నాడు, యాకోబు అనగా ఇశ్రాయేలు, యాకోబు కడుపు కడుపున పుట్టిన జనాంగం అంతటి గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు నిన్ను సృజించిన వాడుగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడుగు, ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అంటే చాలండి ఈ మొదటి వచనం, తర్వాత 27వ వచనంలోకి వెళ్దాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించి చెబుతున్నాడు ఈ మాట, ఇశ్రాయేలీల గురించి చెబుతున్న మాట. సందర్భం అంతా చదివితే ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్న మాట. ఇప్పుడు 27వ వచనంలో ఏమన్నాడు చూడండి, నీ మూల పురుషుడు, 27వ వచనం, 7వ వచనం కాదు 27వ వచనం. అమ్మా జస్ట్ మీరు ఎంత ఆసక్తిగా రిఫరెన్స్ చదువుతున్నారంటే, మీ అందరికి ఒకసారి, అందరికీ ఒకసారి చెప్పలే కొట్టండి, రిఫరెన్స్ చదువుతున్న వారందరికీ ఒకసారి, వెరీ గుడ్, మంచిగా రిఫరెన్స్ చదువుతున్నారు. రిఫరెన్స్ చదవడమేనా ప్రతిరోజు వాక్యం కూడా చదువుతున్నారా? రైట్, ముందు చప్పట్లు అందుకే కొట్టించాను, తర్వాత ఏదో కొట్టాలిగా. రైట్, 27వ వచనం, నీ మూల పితరుడు పాపము చేసిన వాడే. ఎవరట ఎవరట ఎవరి మూల పురుషుడు? ఇస్రాయేలీల గురించి చెబుతూ, ఇస్రాయేలీలారా నీ మూల పురుషుడు పాపము చేసిన వాడే. ఎవరు, ఎవరి గురించి చెప్పబడిన మాట ఒక్కసారి బాగా ఆలోచించండి. నీ మూల పితరుడు ఎవరు? ఆదామా? ఆదామా? ఇస్రాయేలీలకు మూల పురుషుడు ఆదామా కాదు? ఎవరు? అబ్రహాము. అంటే అబ్రహాము పాపం చేసినవాడా? పాపం కూడా చేశాడు అబ్రహాము. ఏమండి, అబ్రహాం పాపం చేశాడా? అబ్రహాము పాపం చేశాడా అంటున్నారటి? అక్కడ ఏమన్నాడు? దేవుడే చెప్పాడుగా, నీతిమంతులకు ఎవరైనా పితరుడు కదా. అలాంటి ఆయన పాపం చేశాడు? ఏం పాపం చేశాడు? ఏం పాపం చేశాడు? ఏం పాపం చేశాడు? ఏం పాపం చేశాడు? దేవుడు చెప్పిందని నేను చెప్పింది కదా సుమా. అబ్రహాము జీవితంలో చేసిన పొరపాటు తరతరాలు బాధపడే పరిస్థితిని అబ్రహాముకు బ్రతికినంతకాలం కలిగింది దేవుని బిడ్డలారా. మనం చేసిన కొన్ని తప్పిదాలు మనతోటే పోవు,
మనం ఆ సమయంలో చేసే తప్పిదం మనతోటే పోదు, మన పిల్లలు కూడా అనుభవిస్తారు. మన పిల్లలు కూడా అనుభవించే పరిస్థితి వస్తుందండి. తెలుసా ఎలాగో? ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుని బిడ్డలారు, అబ్రహాము పాపం చేశాడా? మూలపితృడు పాపం చేశాడా? ఎలా? ఈ 15వ అధ్యాయం అంత ఆదికాండం చదివితేనండి, అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలను విస్తారమైన సంతానాన్ని ఇస్తానన్నాడు కదా. కదా మరి ఏమనుకుని ఉండాలి అబ్రహాము? దేవుడు ఇస్తాడు, దేవుడు ఆయన నమ్మెను, అది అతనికి నీతిగా పెంచబడిందిగా. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే అమ్మగారు ఉన్నారు. ఎవరు? సారమ్మ గారు ఉన్నారు. 16వ అధ్యాయం ఆదికాండము మొదటి వచనం నుంచి చూద్దాం. దేవుని బిడ్డలారా, ఆదికాండము 16వ అధ్యాయం, అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అని ఐగిప్తు రాయలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఎవరు చేశారట? ఇటు పిల్లలు కనకుండా యెహోవా చేస్తాడండి. గర్భఫలము యెహోవా ఇచ్చు, బిడ్డలు ఇచ్చి రాయను కదండి. కానీ అమ్మగారు ఏమనుకున్నారు? నాకు ఇప్పటి వరకు పిల్లలు లేరంటే దేవుడే. ఏమండి, మన జీవితంలో ఏం జరిగినా సరే దేవుడు ఒక్కడు తెరగ దొరికాడండి. దేవుడు ఒక్కడే తెరగ దొరికాడు. ఒక యాక్సిడెంట్ జరిగింది దేవుని బిడ్డలారా. మేము వెళ్తున్నాం, యాక్సిడెంట్ జరిగినప్పుడు ముగ్గురు కుర్రోళ్ళు అండి, ఒక లారీ గుద్దేసినట్టుంది, ఎదురుగుండా వస్తున్నది, ఎదురు గుద్దేసింది మొత్తం మీద. వాళ్ళ ఆ దగ్గర ఊరు అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వచ్చేసారు, వాళ్ళ రక్త సంబంధికులు వచ్చేసారు. ఏడుస్తూ అంటున్నారు, దేవుడా నాకే అన్యాయం చేయాలా, నా కొడుకునే తీసుకుపోవాలని ఏడుస్తున్నారు. ఎవరు అన్యాయం చేశారట? ఇంతకీ ఆ ముగ్గురు ఎలాంటి బైక్ మీద వెళ్తున్నారో తెలుసా? నిజంగా బైక్ మీద వెళ్ళే వాళ్ళండి. మామూలుగా బైక్ మీద చక్కగా వెళ్తే ప్రమాదం జరగదండి కదా. వెనకాల కూర్చుంటారు, వెనకాల కూర్చున్న వాళ్ళు తిన్నగా కూర్చారు. ఒకటి తల ఎలా తిప్పుతాడు, ఇంకొకటి తల ఎలా తిప్పుతాడు, ముందు నుంచి మూడు తలకాలు కనబడతాయి త్రిమూర్తుల్లాగా. ఏమండి బైక్ మీద వెళ్తే మామూలు కూర్చోడు, వెనకాల కూర్చున్నాడు కూడా ఎలా వాలిపోయి ఈ పక్కకి ఆడు ఈ పక్కకి ఇలా వాలిపోయి మొత్తం మీద వాళ్ళు ఇష్టానుసారిని డ్రైవ్ చేసినట్టున్నారండి. ప్రమాదం జరిగింది. నేను వాళ్ళని హేళన చేయడం లేదు, ప్రమాదం జరిగింది. కా వాళ్ళ తప్పిదము వలన ప్రమాదం జరిగితే అన్యాయం చేసింది ఎవరట? యోబు భార్య ఏమంది? నువ్వు ఇంకనూ యథార్థతను వదలకు ఇందువా, ఎవరిని దూషించి చచ్చిపో. ఏ దేవుడే తరగ దొరికాడు అందరికీ, ఎదురుగా కనపడడం లేదు. కనుక ఆయన కనుక ఒక్క మాట కనుక గర్జిస్తే అప్పుడు ఉంటుంది. దేవుడు కనపడడం లేదు కదా, దేవుడే అన్యాయం చేశాడు మనల్ని. పిల్లలు కనకుండా ఎవరు చేశారట? దేవుడు చేశాడా? ఎంత అమాయకంగా మాట్లాడుతుంది చూడండి తల్లి. పిల్లలు కనకుండా దేవుడు నాకు చేసేసాడు. ఆమెకి ఎన్న వచ్చిన ఇప్పుడు రెండో వచనం కంటిన్యూ చేద్దామండి. 16 ఆదికాండం 16 రెండో వచనంలో, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. దేవుడేమో ఆకాశ నక్షత్రం వల్ల సంతానం విస్తరింపజేస్తానని కానీ ఆ మనస్సు ఆ ఆలోచన అబ్రహం గారికి ఉంది. ఇంటికి రాగానే భార్య ఏమంది? భార్య అవకాశం ఇస్తే ఎవరికండి నొప్పి? భార్యే అవకాశం ఇస్తే ఎవరండి పోకుండా ఉంటారు? అబ్రహం గారు బేరీజ్ వేసుకున్నాడు. అంటే దేవుడు చెప్పింది నా భార్య ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు అన్నమాట. అంతేనంటారు కాదంటారా? ఎందుకు వసే పిచ్చిదానా, బుద్ధి ఉందా నీకు? అసలు ఏమనాలి? దేవుడు ఏం చెప్పాడు నాకు? బిడ్డలు ఇస్తానన్నాడు. అసలు నీ సంతానము అసలు ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమవుతుంది అన్నాడు. నువ్వేంటి దాసితో పామంటే పిచ్చిదానో, బెల్ట్ ఎక్కడ ఉంది అనాలి. కానీ అబ్రహం గారు ఏం చేశారు తెలుసా? దొరికిందే ఛాన్స్. దాసితో హాగరుతో అంత మాత్రం ఆగలేదండి, హాగరును భార్యగా ఇచ్చేసిందండి. ఎవరు? మీకు సంగతి చెప్తాను. అరకు
విన్నారు? అరకు విన్నారు? అరకు వెళ్ళే ముందు కొత్త వలస అనుకుంటా, అంతేనా? ఏమండి కొత్త ఏదో ఎస్కోట, క్షమించండి ఎస్కోట, శృంగవరపు కోట. విశాఖపట్నం నుండి అనంతగిరి, అరకు, పాడేరు, ఆ రూట్లో ముందుగా ఒక జంక్షన్ తగులుతుంది, శృంగవరపు కోట, ఎస్కోట. ఆ ఎస్కోటలో క్రైస్తవులే ఉంటే, నేను నిజంగా ఇప్పుడు చెప్దాం అనుకోలేదండి, అనస్పెక్టెడ్గా వచ్చింది, లేదంటే క్లిప్పింగ్ చూపిద్దాను, అవన్నీ జాగ్రత్త పెట్టే సిస్టంలో ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఇది చెప్తాను అనుకోలేదు. అప్పటికి అయ్యగారికి పెళ్ళయింది, పిల్లలు లేరని ఆమె తన భర్తకి ఇంకొక పెళ్లి చేసింది. అయితే ఆమెకు బిడ్డ పుట్టాడు, ఒకడే పుట్టాడు, తర్వాత ఇంకా పుడతలేదంట. వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని ఇంకొక ఆమెను చేశారు. పరిశుద్ధ వివాహము అని పెట్టింది కార్డులో. ఏ వివాహము? రెఫరెన్స్ ఏమనుకున్నారు? వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను. ఏ క్రైస్తవ పిల్లది? ఆ కార్డు ఫేస్బుక్లో రాగానే న్యూస్లో కూడా వచ్చింది. అది కింద ఫోన్ నెంబర్కి నేను ఫోన్ చేశాను ప్రింటింగ్ ప్రెస్ తోడికి, ఇది నిజమేనండి అబద్ధమని అడిగా. నిజమేనండి, కామన్ అండి మా ఏరియాలో అన్నారు. ఇద్దరు వైపులు పక్క నుండి భర్తకి పెళ్లి చేశారండి. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి, ఉండరా అనుకుంటున్నారా? ఉంటారు. ఎందుకుంటారు? అమ్మగారే ఉన్నారు ఇక్కడ. ఎవరున్నారు? సారమ్మగారు ఉన్నారు. సో ఏం చేశారు? ఎప్పుడైతే ఆమె నా దాసితో పొమ్మ అనగానే అబ్రహాం గారు దేవుడు నాకు చెప్పింది నా భార్య ద్వారా నెరవేరుస్తున్నాడు అనుకున్నాడండి పాపం. వెళ్ళాడండి, వెళ్ళగా వెళ్ళగా ఇప్పుడు ఇప్పట్లాగా ఏమన్నా చాలా కాలానికి గర్భం రాదు అనుకోవడానికి ఏమి లేదు. దేవుడు హాయిగా బిడ్డనిచ్చేసేవాడు అప్పుడు. ఏమంటే కండమే ఇంకా మొత్తానికి హాగరు దగ్గరికి వెళ్ళిన తర్వాత పుట్టిన కొడుకు ఎవరు? ఇస్మాయిల్. ఈనాటికి ప్రపంచం మంటల్లో మండిపోతుందంటే కారణం అబ్రహాం గారు చేసిన తప్పు. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ యుద్ధాలు ఎందుకు అనుకుంటున్నారు? ఇజ్రాయెల్ దేశం మీద ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అనుకున్నారు? ఎవరు చేస్తున్నారు అనుకున్నారు? అరబ్బులు. ఎవరి అరబ్బులు? ఇస్మాయిల్ సంతానం. ఇస్మాయిల్ సంతానం నేటికి యూదుల మీద యుద్ధ ప్రకటిస్తూనే ఉంది. నేటికి యూదులను ఊచకోత కోస్తూనే ఉన్నారు. ఎవరి యూదులు? ఎవరి ఇస్రాయిలీలు? అబ్రహాము సంతానం. ఆనాడు అప్పుడు ఆయన బ్రతుకుండగా ముసలి వయసు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు బ్రతకడు అబ్రహాం గారు? నూట, మరొకసారి నూట 75 సంవత్సరాలు కదా అబ్రహాం గారు బ్రతికింది. రైట్, మంచిది. కొంతమంది బాగానే ఆడుతున్నారు. రేపటి నుంచి క్విజ్ పెట్టేస్తే బాగుంటుందని ఉన్నారు. రైట్, దేవుని బిడ్డలారా మీరు ఆలోచించండి, 175 ఏళ్ళు బ్రతికినంత కాలము అంటే ఈ దేవుడు చెప్పిన తర్వాత దేవుడు అతని గాడంత పట్టేసింది, కట్టిక చీకటికి అమ్మేసింది. జరగబోయే సంగతిని దేవుడు అబ్రహాం గారికి చూపించేశాడు. నువ్వు చేసిన తప్పిదమ వలన నీ సంతానం దాసులుగా మారిపోతారు. నీతిమంతులకు, విశ్వాసులకు తండ్రి అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అబ్రహాము అని అనుకుంటున్నాం కదా. ఎస్, విశ్వాసులకు తండ్రి. కానీ ఆ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితంలో కూడా తెలియని పరిస్థితులలో దేవునికి వ్యతిరేకమైన నిర్ణయం చేసేసాడు. భార్య మాట విని, ఎవరి మాట విని? ఎవరి మాట విని? భార్య మాట వినే మగాడంటే నాకు చాలా చిరాకండి, చాలా చిరాకు నాకు. తిట్టుకోండి, మీరు తిట్టుకుంటే తిట్టుకోండి. మా నాదామ గారు ఏం చేశారు? ఎవరి మాట విని పండుతున్నారు? ఎవరి మాట? భార్య మాట విని. ఇప్పుడు అబ్రహాం గారు ఎవరి మాట విని? భార్య మాట విని. బేస్గా చెప్పాలన్నమాట, బేస్ అయితే చెప్ప, భార్య మాట విని. ప్రోత్సహించే భార్య మాట వినొచ్చు, దేవునిలో నడిపే భార్య మాట వినొచ్చు, తప్పేం కాదు. కానీ భార్య మాటిని దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలకు వెళ్ళిపోయే మనుషులు ఉన్నారు. దేవుని బిడ్డలారు, ఇదంత ఎందుకు చెప్పానంటే, ఇదంత ఎందుకు గుర్తు చేశానంటే, మన జీవితాలలో అబ్రహాము జీవితంలో ఆయన బ్రతుకున్నంత కాలము బాధపడే పరిస్థితి ఆయన చేసిన చిన్న తప్పిదము వలన ఏర్పడింది. దేవుడు బిడ్డనిచ్చాడు, తర్వాత ఇవ్వలేదా? వాగ్దాన పుత్రుడు ఎవరు?
ఇస్సాకు. మరి ఇస్మాయిల్ ఎవరు? వాగ్దాన పుత్రుడు కాదు, ఆత్మ వలన పుట్టినవాడు కాదు, శరీరచ్ఛ వలన పుట్టినవాడు ఇస్మాయిల్. దేవుని బిడ్డలారా ఆలోచించండి, అలా చేయడం వలన దేవునికి తెలియని పరిస్థితులలో, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవడం వలన అబ్రహాము మాత్రమే కాదు, ఆ తర్వాత హాగరును గెంటేసేటప్పుడు, సారా ఆమెను గెంటేసేటప్పుడు అబ్రహాము ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించండి. అరే, దాసీగా వచ్చిన ఆమెను నాకు భార్యగా ఇచ్చింది, ఇప్పుడు ఆమె నాకు భార్య అయినది, బిడ్డను కూడా కన్నది, ఈ సమయంలో పంపేయడం అంటే బాధే కదండి, బాధే కదా. ఆమె కూడా ఆడమనిషేగా, ఆమె కూడా ఒక మహిళగా, ఆమె కూడా ఒక తల్లిగా, తన కడుపును పుట్టిన బిడ్డ ఉన్నాడు కదా, ఎక్కడికి తరిమేయాలి, ఎక్కడికి పంపేయాలి? బాధ, అబ్రాహ్ముడు బాధ, వేదన. ఆ పుట్టిన ఆ బిడ్డ కోసం దేవుడు మాట్లాడుతూ, పుట్టబోవాడు అడవిగాడిద వంటి వాడు అన్నాడు ఇస్మాయిల్ గురించి. ఏమన్నాడు దేవుడు? అతని చేతులు అందరికీ, అందరి చేతులు అతనికి నీ వ్యతిరేకంగా ఉండును, తన సహోదరుల మీదే పగబడతాడని ఇస్మాయిల్ గురించి చెప్పేశాడు ముందే దేవుడు. అంటే అబ్రహాము గారు చేసిన తప్పిదం వలన నేటికి ప్రపంచం మండిపోతుంది, ఆనాటి తన కడుపును పుట్టిన సంతానం అప్పుడు ఇప్పటికీ బాధ అనుభవిస్తుంది ఒకే ఒక్క చిన్న తప్పు వలన. ఈ సందర్భం అంతా దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించుంచాడో తెలుసా దేవుని బిడ్డలారా? మన జీవితాల్లో కూడా తెలియని పరిస్థితులలో దేవునికి వ్యతిరేకమైన బ్రతుకు మనం బ్రతకడం వలన మన జీవితంలో ఎన్నో కష్టాలు కొని తెచ్చుకున్నాం. అది ఒక్కరోజుతో పోయేది కాదు, ఒక్కరోజుతో పోయేది కాదు, అది తెలియని పరిస్థితి అని మనం అనుకుంటున్నాం. తెలియక చేశాం తప్పు, తప్పే తెలిసి చేసిన, తెలియక చేసిన, తెలియక చేశాడండి, ఊరుకుంటారా? ఊరుకోరు. తెలియక చేసిన తప్పే. ఆ తెలియని పరిస్థితులలో దేవునికి వ్యతిరేకమైన తప్పిదములు మనం చేయడం వలన జీవితాంతం మనం అనుభవించాలి దేవుని బిడ్డలారా. ఇలా అనుభవిస్తున్న వారు ఉన్నారు నేటికి, ఇలా అనుభవిస్తున్న వారు ఉన్నారు. చావలేక, బ్రతకలేక, మింగలేక, కక్కలేక, జీవచ్యమంలా మనుషుల ముందు నవ్వుతూ, మనుషుల ముందు నటిస్తూ, మనుషుల ముందు గొప్పవారుగా కనబడుతూ లోపల మానసికంగా నలిగిపోతున్న వారు ఎందరో ఉన్నారు దేవుని బిడ్డలారా. అలాంటి వారందరూ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి, నేను ఏ పరిస్థితులలో నేను ఈ తప్పు చేశాను, నేను తెలియని పరిస్థితుల్లో చేసిన ఈ తప్పిదం, దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవడం వలన జరిగిన ఈ తప్పిదం నా జీవితానికి ఒక శాపంలా మిగిలిపోయింది, నా వరకు మాత్రమే కాదు నా బిడ్డలకు కూడా. వాళ్ళు చేసిన తప్పిదం తమ బిడ్డలకు కూడా శాపంగా మారిపోద్దండి, మారిపోద్ది. కష్టాలు పాలవుతూ ఉంటారు బిడ్డలు తల్లిదండ్రులు చేసిన తప్పుల వలన. పిల్లలు కష్టాలు అనుభవించే పరిస్థితులు, వాళ్ళ పిల్లలకు ఆనందం దక్కని పరిస్థితులు ఉంటాయండి. బానిస బ్రతుకు బ్రతికే పరిస్థితులు ఆనాడు సంభవించాయి, ఈనాడు మనశ్శాంతి లేక, ఆనందం లేక, బంధాలు, బాంధవ్యాలు, ఆనందం లేదా అనుబంధం, ఆప్యాయతలు తెలియని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతామండి, వెళ్ళిపోతామండి. ప్రపంచానికి చూపించుకోలేక, ప్రపంచానికి చెప్పలేక, మానసికంగా అనుభవించాలి తప్ప ఆ చేసిన తప్పిదముల నుండి బయటికి రాలేమండి. ఇలా ఎవరున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. వారందరికీ అబ్రహాం గారికి దేవుడిచ్చిన ఆ నెమ్మది మనకు ఇవ్వాలి. నెక్స్ట్, ఇది విన్న తర్వాత ఇక్కడున్న వారు ఎవరైనా సరే, యవనస్తులు ఇప్పటివరకు అలాంటి తప్పిదములో పడకపోతే ఇక మీద పడే పరిస్థితి వస్తుంది. రాకుండా జాగ్రత్త పడడానికి అబ్రహాం గారి జీవితాన్ని దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. మీకు తెలియకుండా ఏదో తప్పిదము చేసేస్తారు, తెలియకేదో చేస్తారు, అది దేవునికి వ్యతిరేకమైనది అవుతుంది, దాని వలన ఖచ్చితంగా మీరు అనుభవించి తీరాలి. అలా అనుభవించకుండా దేవుడు మన పాపముల నుండి మనల్ని పవిత్రుడిగా చేయడానికి, భవిష్యత్తులో ఎవరైనా అలాంటి తప్పిదములో పడిపోకుండా, ఇదిగో తన వాక్యము ద్వారా మనలను బలపరచడానికి, స్థిరపరచడానికి, మేల్కొల్పడానికి, ఒక పాట నేర్పడానికి దేవుడు తన గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. చివరిగా మాట చూసి ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:13 చూద్దాం. దేవుని బిడ్డలారా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను, దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి,
జాగ్రత్తగా గమనించండి ఈ పదం బాగా మీరు గుర్తుపెట్టుకోండి. అంధకార సంబంధమైన అధికారం, అధికారం, అంధకార సంబంధమైన అధికారం. అంధకారానికి అధికారం ఉంటుందట. ఏంటి ఏ అంధకారం అంటే ఏంటి? చీకటి. ఏ చీకటి? రాత్రి వచ్చే చీకటి కాదు, చీకటి పాపానికి సాదృశ్యం. నీ జీవితంలో నువ్వు చేసే పాపం నీ జీవితాన్ని చీకటిమయంగా మార్చేస్తుంది. ఆ చీకటికి, ఆ పాపానికి అధికారం ఉంటుంది. అది అంధకార సంబంధమైన అధికారం. బంధించబడిపోతావు నీవు, బయటికి రాలేని పరిస్థితులు నీకు ఉంటాయి. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నీ పాపం నిన్ను వేధిస్తుంది, నీ పాపం నిన్ను బాధిస్తుంది, నీ పాపం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నీ పాపం నిన్ను కోలుకోలేనట్టుగా చేస్తుంది. అయితే నువ్వు దేవుని ఆశ్రయిస్తే, నువ్వు ప్రభువుని ఆశ్రయిస్తే, అలాంటి పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయా, ప్రభు పాదాల దగ్గరకు చేడాలి. అలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా, ప్రభు సన్నిధిలోనే నువ్వు గడపాలి. అలాంటి అంధకార సంబంధమైన అధికారం నిన్ను బంధించుందా, ప్రభు దగ్గర బ్రతిమలాడాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పశ్చాత్తాపపడాలి. దేవా నేను చేసిన తప్పు, తెలియక చేశాను తండ్రి, ఆవేశంలో చేశాను ప్రభువా, కోపంతో చేసేసాను ప్రభువా, కంగారులో చేసేసాను ప్రభువా, పంతంతో చేసేసాను ప్రభువా. అనుభవిస్తున్నాను తండ్రి, నాకు నెమ్మది కలిగితే నీ సన్నిధిలో నేను కృతజ్ఞుడిగా బ్రతుకుతాను, నీ సన్నిధిలో నేను విధేయుడిగా జీవిస్తాను, నీ వాక్యం పట్ల విధేయుడినై నీ ఇష్టానుసారంగా జీవిస్తాను, మిగిలిన జీవితం అంతా నీ కొరకు జీవిస్తాను అనే ఒక ఒప్పుకోలు దేవుని సన్నిధిలో మనకు ఉంటే దేవుడట మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడటండి. ఆ కుమారుని యందు, నెక్స్ట్ వచనం 14, ఆ కుమారుని యందు మనకు విమోచనమును, అనగా ఆ ఏం కలుగుతుందట, పాపక్షమాపణ. నువ్వు చేసిన పాపమునకు క్షమాపణ దొరికిందంటే నీకు నెమ్మది కలుగుతుంది. ఇంకా నీకు నెమ్మది లేదంటే నీ పాపమునకు క్షమాపణ దొరకలేదని అర్థం. ఇంకా నీ జీవితంలో నెమ్మది లేదంటే, ఇంకా నీ జీవితానికి ఒక ప్రశాంతత లేదంటే, ఇంకా నీ జీవితంలో నువ్వు ఇంకా ఆ పాపపు అధికారం, అంధకార సంబంధమైన అధికారంలో బంధింపబడి బాధపడుతున్నావంటే నీకు పాప క్షమాపణ దొరకలేదు, నువ్వు దేవుని సన్నిధిలో విధేయుడవలేదు, ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసిగా నువ్వు మారిపోతే ఎంత గొప్ప ఆనందం. ఎందుకనుకుంటున్నారండి దేవుని సన్నిధి, ఎందుకనుకుంటున్నారండి ఆరాధన, ఎందుకనుకుంటున్నారండి సంఘ సహవాసం, మానక సహవాసంలో పాల్గొవాలి దేవుని బిడ్డలారా. మానక దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆదివారం ఆరాధన నుంచి వచ్చిన తర్వాత మరల ఆదివారం వరకు దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు నువ్వు చేసే పాపాలన్నీ కాదు, నువ్వు తెలియక చేస్తున్నావు, తెలిసి చేస్తున్నావు, చూపు ద్వారా చేస్తున్నావు, మాట ద్వారా చేస్తున్నావు, క్రియ ద్వారా చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైన నడతలేనో నడుస్తున్నావు, దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, టీవీతో గడుపుతున్నావు, మొబైల్తో గడుపుతున్నావు, రాత్రులు నిద్రపోవడం లేదు నువ్వు అసలు. దేవుడు పరీక్షించే సమయం రాత్రి సమయము, దేవుడిని హృదయాన్ని పరీక్షించే సమయంలో నువ్వు మొబైల్తో ఉంటున్నావు, దేవుడిని హృదయాన్ని పరీక్షించే సమయానికి నువ్వు టీవీతో ఉంటున్నావు, దేవుడిని హృదయాన్ని చూసే సమయానికి ఆ హృదయంలో మోహపు చూపు ఉంటుంది, మోహపు తలంపులు ఉంటున్నాయి, అబద్ధాలు, మోసాలు, తప్పిదాలు ఎన్నో ఆదివారం నుండి ఆదివారం వరకు నువ్వు చేస్తున్నావా లేదా? ఈరోజు చాలామంది మాట్లాడుతున్న వారు ఎవరు, చాలామంది మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? మీకు అందరికీ తెలిసిన మహాత్మా గాంధీ గారి గురించి చెప్తాను. యేసుక్రీస్తు వారు చాలా గొప్పవాడు అన్నాడు ఆయన, బైబిల్ చాలా గొప్పది అన్నాడు, కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న క్రైస్తవులు మంచోళ్ళు కదన్నాడు ఆయన. ఎందుకన్నాడు తెలుసా? ఆయన చెప్పినట్టుగా నడవడం లేదు, ఆయన చెప్పినట్టుగా జీవించడం లేదు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా, బైబిల్లో రాయబడినట్టుగా బ్రతకడం లేదు. మిగిలిన కాలం అంతా మీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఈరోజు ఆదివారం ఆరాధనకు వెళ్ళక పోని ఈ వారమంతా మనము తప్పిదములు చేశామంటే, ఆదివారం సంఘ సహవాసంలో పాల్గొంటున్నామంటే అది లేదు, సమయానికి పాల్గొంటున్నామంటే అది లేదు. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్య నివాసి గనగా, సంఘ బిడ్డగా, సంఘ సహవాసంలో, దేవుని సన్నిధిలో నీ పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. మర్చిపోవద్దు, ఎవరు ఆరాధన మిస్ అవ్వద్దు, ఎవరు సంఘ సహవాసానికి దూరం కావద్దు, దేవుని సన్నిధిలో నీ పాప క్షమాపణ
చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆదివారమే ఫంక్షన్లు పెట్టుకుంటూ ఉంటున్నారు చాలామంది, ఆదివారమే ప్రయాణాలు పెట్టుకుంటున్నారు, ఆదివారమే శిఖార్లు, ఆదివారమే కనీసం ఒక్కరోజైనా ఆ ఒక్కరోజైనా దేవుని సన్నిధిలో గడుపుతామంటే అదే రోజు శిఖార్లు, అదే రోజు సినిమాలు, అదే రోజు ఏంటోనండి. మొన్న ఒకసారి ఉదయమే ప్రేయర్కి వెళ్తే ఆదివారం బయలుదేరానండి, అలా బస్ స్టాండ్కి మన ఇక్కడ బైబిల్ మిషన్ చర్చ్ అలా తిరిగి వెళ్ళేసరికి కారు వెళ్ళడానికి లేదు. ఏంటి ఇంత బిజీ అంటే అక్కడ మటన్ కొట్టు చికెన్ కొట్టు ఉన్నా. ఎక్కడ? ఇక్కడే. ఏ రోజు? యా ఆ రోజు ఎందుకు తినాలి చికెన్ మటన్? ఆ రోజు ఎందుకు తినాలి చెప్పండి? ఆ రోజు అయితే పీకల దాకా మెక్కేసి బే అంటే టీవీ చూస్తూ కాళ్ళు పంచానికి తన్ని పెట్టేసి పడుకుని చూడొచ్చు అది. ఏ ఆ రోజే ఎందుకు తినాలి చికెన్ మటన్? ఎవరు చెప్పారు ఈ రూలు? బాబా బాబా ఆ రోజు అన్నా తిన్నవరా, మాకు శనివారం కూలి అందుతుంది, తినండి కాదంటలేదు. ఆదివారం అంటే ఆరాధన సమయం. ఆదివారం మాత్రమే ఆరాధన సమయం. కొంతమంది కామెంట్లు పెడతారు నాకు, ఆదివారం మాత్రమే ఇప్పుడు ఆరాధిస్తున్న సమయం. సో ఆ సంఘ సహవాసానికి దూరం కావద్దు. వారమంతా నువ్వు చేసిన ప్రతి పాపమునకు విడుదల దేవుని సన్నిధిలో నీకు కలుగుద్ది. దేవుని బిడ్డలారా, మేము ఇంట్లో ప్రార్థన చేస్తే కలగదా అండి? కలుగుద్ది. ఎప్పుడు? నువ్వు సంఘ సహవాసంలో ఎదిగినప్పుడు నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకో. నీ సంఘ సహవాసంలో నువ్వు ఎదగవు. ఇంటికాడ మాత్రమే చాలా గొప్ప ప్రార్థనా పరుండంటే దేవుడు ఏమొప్పుకుంటాడు? కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన రాజ్య నివాసిగా మనం ఉంటే అంధకార సంబంధమైన అధికారము నుండి మనకు విడుదల, మనకు విమోచన, పాప క్షమాపణ దేవుడిస్తాడు. ఆలోచించండి, అబ్రహాముల తెలియక దేవునికి వ్యతిరేకమైన తప్పిదాల్లోనికి మనం వెళ్ళిపోవద్దు. ఆలోచించండి, అర్థం చేసుకోండి, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకండి, దేవుని సన్నిధి విడిచిపెట్టకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవా, మీ ప్రేమను బట్టి ఇప్పటివరకు మీ బిడ్డలతో మీరు మాట్లాడారని నేను నమ్ముచున్నాను. మీరు చెప్పిన మాటలనే నేను చెప్పాను తప్ప ఇది నా ఆలోచన కాదని మీ బిడ్డలు గ్రహించులాగని వారి మనస్సులను తెరవండి. కొడుకున్న మీ బిడ్డలందరినీ దీవించండి. వారి హృదయంలో ఎత్తబడి నీ వాక్యమును దుష్టుడు ఎత్తుకుని పోకుండా హృదయాన్ని భద్రపరుచుకుని మీ వాక్య ప్రకారంగా జీవించగలిగే ధన్యత వారికి ఇవ్వమని కోరుతూ రేపటి రెండవ రోజు సదస్సుకు సకాలంలో మేమందరం రాగలిగి నాతో పాటు నాకు ముందు మాట్లాడే తమ్ముల యొక్క విలువైన మాటలు కూడా మీ బిడ్డలు వినగలిగే ఆ సమయానుకూలతను మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.